Namaskaram, my team news ku swagatham. Ippudu mukhyamsalu. Clean Andhra Pradesh Vishaka Pradhanya Project lu YSR Jagananna Housing Colony lapai samiksha nirvahinchina CM Jagan. Hazaraina mantrulu vivida shakala unnata adhikarulu. రాష్ట్రంలో కరోనా కేసులపై అప్రమత్తమైన ప్రభుత్వం. తూర్పు గోదావరి జిల్లాలో ఓ జూనియర్ కళాశాలలో పలువురికి పాజిటివ్ గా నిర్ధారణ. ఆందోళనలో తల్లిదండ్రులు. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ విశాఖలో బీజేపీ నిరసన. ప్రభుత్వ అవినీతిని పెంచి పోషిస్తుందని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపాటు. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంచాలి. ఉక్కు ఉద్యోగుల పోరాటానికి అండగా ఉంటామన్న ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. ఇప్పుడు వార్తల వివరాలు చూద్దాం. క్లీన్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ప్రాధాన్య ప్రాజెక్టులు వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ కాలనీలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు నీలం సాహ్ని, రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ్, పురపాలక పట్టణాభివృద్ధి స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఏపీఎస్ హెచ్సిఎల్ ఎం నారాయణ భరత్ గుప్తా, విశాఖ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎన్ రామకృష్ణారెడ్డి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ సంపత్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజమండ్రి తిరుమల జూనియర్ కాలేజీలో కరోనా కలకలం సృష్టించింది. సుమారు 4,000 మంది విద్యార్థిని విద్యార్థులు చదువుతున్న ఈ కళాశాలలో 220 మంది విద్యార్థిని విద్యార్థులకు కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా వారిలో 163 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికార యంత్రాంగం దృష్టి సారించి కరోనా నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తిరుమల జూనియర్ కాలేజీలో పూర్తి స్థాయిలో సూపర్ శానిటైజేషన్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను తూర్పుగోదావరి జిల్లా వైద్యాధికారి డిఎంహెచ్ఓ గౌరీశ్వరరావును ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో కూడా కరోనా పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టామని, కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. దీనిపై రూరల్ తహసీల్దార్ హుషేన్, డివైఈఓ దిలీప్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు అన్ని విధాల వసతులు సమకూర్చడం జరిగిందని, ఉదయం సాయంత్రం సమయంలో విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఫోన్ ద్వారా మాట్లాడుకునేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఏపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ విశాఖలో బీజేపీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఇసుక రిస్టిల్ కేటాయింపుల వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఆరోపిస్తూ విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసనలో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఇసుక కొత్త పాలసీ విధానాన్ని తప్పుపట్టిన ఆయన ప్రభుత్వం అవినీతిని పెంచి పోషిస్తుందని మండిపడ్డారు. ప్రజారోగ్యాన్ని కాపాడే వైద్యుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, జూనియర్ డాక్టర్లకు రావలసిన ప్రయోజనాలను అందించకుండా వారిని చిన్నచూపు చూస్తుందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇసుకని పేద ప్రజలకి ఉచితంగా ఇవ్వాలి. అట్లాగే ఎవరైనా కాంట్రాక్టర్స్ కి సరి అయిన రీతిలో, సరి అయిన పద్ధతిలో, సరి అయిన సరసమైన రేటు తోటి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది ఒకటే కాకుండా చాలా దారుణమతి విషయం ఏంటంటే సిగ్గుతోటి తలదించుకోవాల్సిన విషయము. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడ్డ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయడం తగదని ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని దుర్గామిట్ లో గల ఏపీ ఎన్జీఓస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణత్యాగం ఫలితంగా ఏర్పడిన స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించి ఆదుకోవలసింది పోయి ప్రైవేటు పరం చేస్తామనడం తగదన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తీసుకున్నటువంటి డెసిషన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓస్ పక్షాన మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం. దాంతోపాటు దాదాపుగా మరి ఈరోజున 100 పబ్లిక్ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించాలి అనేటువంటి డెసిషన్ను కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
ఏపీ ఎన్జిఓస్ పక్షాన కానీ, ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫు నుంచి కానీ ప్రైవేటీకరణని మొదటి నుంచి కూడా మేము వ్యతిరేకిస్తూ వస్తున్నాం. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మరి నష్టాలు వాటిల్తున్నాయనేటువంటి ఒక నెపంతో ఏదైతే ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి వైజాగ్ స్టీల్ని ప్రైవేటీకరణ చేస్తామనడం మాత్రం జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. మరి ప్రజలంతా కూడా ఈ యొక్క వైజాగ్ స్టీల్ని మరి వైజాగ్లో పెట్టాలి అనేటువంటి దానికోసం దాదాపు 32 మంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి వైజాగ్ స్టీల్ని మరి ఆ స్టీల్కు మరి క్యాప్టివ్ మైన్స్ని కేటాయించకుండా మరి మన దగ్గర ఏదైతే ఖనిజం లభ్యమవుతుందో దాన్ని ఇతర దేశాలకు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో వాటర్ గ్రిడ్ పథకం మంజూరు అయినట్లయితే ఉదయగిరి నియోజకవర్గంతో పాటు అనంత సాగరం మర్రిపాడు మండలాలు సస్యశ్యామలం అవుతాయని ఆర్డబ్ల్యూఎస్ఈబి శ్రీనివాసులు తెలిపారు. గతంలో వాటర్ గ్రిడ్ పథకానికి సుమారు 1650 కోట్లతో ప్రతిపాదనలు పంపామని, అయితే ఆ పథకం నిలిచిందని, ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నూతనంగా ప్రవేశపెట్టిన జనజీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికి కుళాయిలను ఏర్పాటు చేసి నీటి ద్వారా ఇంటింటికి సరఫరా చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో 412 గ్రామాలకు ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేసే పథకానికి సుమారు 776 కోట్లతో ప్రతిపాదనలు పంపామని, అవి మంజూరయ్యాయని చెప్పారు. ఈ 412 గ్రామాల్లో చాలా వరకు అన్నీ కూడాను ఈ ఎండాకాలం తీవ్రమైనటువంటి వర్షాప పరిస్థితుల వల్ల వాటర్కి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటిని అధిగమించి మొత్తం 10 ఇంటింటికి కుళాయి కనెక్షన్ ద్వారా నీళ్ళు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో గవర్నమెంట్ వారు ఈ 412 గ్రామాలకు సంబంధించి 395 వర్క్స్ని 52.5 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల ప్రస్తుతానికి వర్క్స్ అనేటువంటి జరగట్లేదు. రేపు మే నుంచి ఒక దఫాల వారీగా వీటన్నిటికి టెండర్స్ పిలిచి ఈ నెక్స్ట్ రాబోయేటువంటి ఈ 2021 కానీ ఆ తర్వాత కానీ ఎటువంటి నీటి ఇబ్బంది లేకుండా ఇంటింటికి పిల్లకానికి ఇచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇంతేకాకుండా మనకి ఈ ప్రేమ సమాజం సహకారంతో 2015లో ప్రారంభించిన ప్రేమ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇప్పుడు నూతన హంగులతో రూపుదిద్దుకొని ఈ నెల 25న పునఃప్రారంభం చేస్తున్నట్లు ప్రేమ డయాగ్నోస్టిక్ సెంటర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు రామచంద్రరావు తెలిపారు. విశాఖపట్నం డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రేమ సమాజం సహకారంతో ప్రారంభించిన నాటి నుండి సుమారు 85,000 మందికి పైగా సేవలు అందించినట్లు తెలిపారు. నూతన ప్రాంగణంలో నూతన పరీక్షా పరికరాలతో డాబా గార్డెన్స్ లక్ష్మీ వీధిలో పునఃప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరవుతారని, ప్రతి ఒక్కరూ ఈ సేవలు ఉపయోగించుకోవాలని కోరారు. ఇప్పుడు వైద్య పరీక్షలు ఎంత కష్టమైపోతున్నాయో, ఎంత చాలా భరించలేనటువంటి రేట్లతో అవుతున్నాయో తెలుసుకుని ఆ విధంగా ప్రజలకి తక్కువ రేట్ జగన్మోహన్ రెడ్డి తన అనుయోయులకు దోచిపెట్టడమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నారని తెలుగుదేశం రాష్ట ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ ఆరోపించారు. విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇసుక తవ్వుకొని అమ్ముకోవడానికి గాను ప్రైవేటు వ్యవస్థలకు దారాదత్తం చేస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 3,504 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసి నష్టాల్లో ఉన్న జేసీ వెంచర్స్ కు కట్టబెట్టడాన్ని ప్రశ్నించారు. కొత్త ఇసుక పాలసీ అంటూ జేసీ వెంచర్ కు రాష్ట్రంలో ఇసుక క్వారీలను అప్పగించారని ఆరోపించారు. వైసీపీ నేతలు ఇసుకలో కోట్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. అయోధ్య రామిరెడ్డికి చెందిన జేపీ వెంచర్స్ కు ఇసుక క్వారీలను అప్పగించడంలో క్వీడ్ ప్రోకో జరిగిందని ఆయన ఘాటుగా విమర్శించారు. కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్, లొడగల కృష్ణ పాల్గొన్నారు. ఐదున్నర కోట్ల మంది జనానికి మరోసారి మోసం చేసిందనే విషయాన్ని పత్రికల ద్వారా తెలియజేయడానికి ఈరోజు ఈ పత్రికా మీటింగ్ పెట్టడం జరిగింది. అసలు అన్యాయం ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎవరి వల్ల జరిగింది అనేది కొద్దిగా కులంకుశంగా మనం పరిశీలిస్తే, ఈ జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనేది దీని ఓనర్ ఎవరు? ఈ జయప్రకాష్ పవర్ వెంచర్స్ యొక్క ఓనరు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి.
వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడు గుంటూరు జిల్లా పెద్దగాని వాస్తవీయులు మంగళగిరి ఎమ్మెల్యే నీతి కబుర్లు మాట్లాడే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్న స్వయాన అన్న వీళ్ళు అంత పెద్ద దొంగలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న 11 చా. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం అయ్యవారిపల్లిలో గొప్ప అంజనీదేవి హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు, వారిద్దరిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. పోలీసుల వివరాల మేరకు గొప్ప అంజనీదేవిని తన భర్త ఢిల్లీ బాబు అధిక కట్నం తేవాలని తరచూ గొడవ పెడుతుండేవాడని, కానీ ఒకరోజు ఈ విషయమై భార్యాభర్తల గొడవ జరగడం, ఘర్షణ జరుగుతున్న సమయంలో భర్త చేతిలో గాయపడ్డ భార్య అంజనీదేవి అపస్మారక స్థితిలోకి పోగా వెంటనే తన భర్త మామ అన్నలు కలిసి గొంతుకు తాడు బిగించి ఉరి వేసుకున్నట్లు ప్రచారం చేశారని ఆరోపించారు. అంజనీదేవి తల్లిదండ్రులు తన కూతురు మృతదేహం పరిశీలించగా గొంతు కింద గాయాలు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా వీరి ముగ్గురుతో పాటు మరో ఇద్దరు హత్యలో పాల్గొన్నట్లు తెలుసుకుని అరెస్టు చేశామని చెప్పారు. నాసిన్ రామమూర్తి గారు ఇచ్చిన రిపోర్ట్ వేసేసుకుని డౌరీ డెత్ గా మరియు మర్డర్ గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి సాక్షులందరూ కూడా విచారించి వాళ్ళు చెప్పిన సాక్ష్యాలను బట్టి అన్నిటి కూడా వెరిఫై చేసుకుని నిన్న సాయంత్రం ఆ ఊరు అయ్యవారిపల్లి గ్రామం సర్పంచ్ గారు, అదేవిధంగా సింగారెడ్డిపల్లి విఆర్ఓ గారు మరియు విఆర్ఐ గారు ముగ్గురు కలిసి ముద్దాయి ముగ్గురిని అంటే బొబ్బా ఢిల్లీ బాబు, బొబ్బా అంకాలరావు, బొబ్బా హరికృష్ణ ఈ ముగ్గురు కూడా తీసుకొచ్చి నా దగ్గర హాజరుపరచడం జరిగింది. వీళ్ళ ముగ్గురిని కూడా మళ్ళా విచారించి అసలు ఎలా జరిగింది ఏంటనేది వీళ్ళు చెప్పిన ఒప్పు స్టేట్మెంట్ రికార్డ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న మాదిగలకు నామినేటెడ్ పదవులు, లిడ్ క్యాప్ వ్యవస్థను ప్రతిష్టపరచాలని, తూర్పు చిత్తూరు జిల్లాలో ఇచ్చిన మాటను నెరవేర్చాలని మాదిగ ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ మడికి కిషోర్ బాబు సీఎం ని కోరారు. ఆంధ్రప్రదేశ్ మాదిగ సామాజిక వర్గం తరపున మాదిగ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గుంటూరు తాడేపల్లిలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి 73 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నేటి వరకు తూర్పు గోదావరి జిల్లాలో ఏ రాజకీయ పార్టీలు మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వలేదని, మాదిగలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాదిగలకు రాష్ట్రంలో బాపట్ల ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కేటాయించారని, అలాగే మీరు పాదయాత్రలో మాట ఇచ్చిన విధంగా తూర్పు గోదావరి జిల్లా చిత్తూరులో కూడా ఎంపీ ఎమ్మెల్సీ సీట్లు కేటాయించారని కోరారు. రానున్న రోజుల్లో అన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాదిగా సామాజిక వర్గానికి రిజర్వేషన్ల ప్రకారం వారికి ఇచ్చే సీట్లు మరియు కోఆప్షన్ మెంబర్స్ అన్ని కార్పొరేషన్లో కేటాయింపు జరగాలని డిమాండ్ చేశారు. చాలా చోట్ల కూడా చైర్మన్ విషయం కూడా అన్యాయం జరిగింది. కాబట్టి రేపు మీరు ప్రకటించబోతున్న మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ నెంబర్ లో కంపల్సరీ మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వాలని మా ప్రీత ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో కూడా మాదిగలకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు తూర్పుగోదావరి జిల్లా పాదయాత్రకు వచ్చినప్పుడు పాదయాత్రలో మీతో పాటు నేను నడవడం జరిగింది. అదే పాదయాత్ర మిమ్మల్ని నేను అన్న ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం కళ్యాణి డ్యాం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కాన్వాయ్ని నిలిపి పోలీసుల సాయంతో అతన్ని ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. కళ్యాణి డ్యాం పోలీసుల ట్రైనింగ్ సెంటర్ మలుపులో ప్రమాదంలో బైక్ నుంచి కింద పడి ఉన్న వ్యక్తిని ప్రథమ చికిత్స చేయించి తిరిగి అంబులెన్స్ రప్పించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ధనంకొండ ప్రొడక్షన్స్ నిర్మాణ సారథ్యంలో నిర్మితమైన ఈ తరం వేటగాడు చిత్ర పాటల విడుదల కార్యక్రమం విశాఖపట్నం మద్దెలపాలెంలో గల కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి చిత్ర సీడీని ఆవిష్కరించారు. మరో అతిథిగా హాజరైన మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోల గురువులు మాట్లాడుతూ, భీమిలి రజనీకాంత్ దర్శకత్వంలో సత్యారావు ఒక వినూత్నమైన కథతో ఎక్కువ మంది విశాఖ కళాకారులు టెక్నీషియన్లతో నిర్మించిన ఈ సినిమా తప్పకుండా ప్రజాదరణ పొందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రాకపోతే ఆ కుటుంబం ఎంత ఆవేదన చెందుతుందో కళ్లకు కట్టినట్లు చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో సత్యారావు, హీరోయిన్ చైతు, జబర్దస్త్ అప్పారావు, వైసీపీ నాయకులు పుక్కల్ల ధనలక్ష్మి, పుక్కల్ల శంకర్రావు, యాంకర్ సత్య తదితరులు పాల్గొన్నారు.
ఒక బంగ్లాదేశ్లో దొరికిపోతే మంచిటే అవకాశం ఉందని ఐటమ్స్ అన్ని చూస్తే తెలుస్తుంది. కంపల్సరీగా భగవంతు దయవల్ల ఈ సినిమా పెద్ద ఇంటే ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ మెంబర్తో అందరూ కూడా హీరో హీరోయిన్ కూడా బాగుందని మళ్ళా ఇలాంటి మంచి సినిమా రావాలని మంచి కోరుతో. కొత్త వలస నుంచి కోరమన్నపాలెంకు సరైన బస్ సౌకర్యం లేక నిరంతరం ప్రయాణం చేయడానికి అనేక ఇబ్బందులు పడుతున్నామని విశాఖ జిల్లా పెందుర్తి మండలం దొగ్గవాణిపాలెం కాలనీకి చెందిన రాఘవపుడి రాజమహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ కొత్త వలస పెందుర్తి ఎన్ఏడి గాజువాక మీదుగా స్టీల్ ప్లాంట్ ఇతరత్ర కంపెనీలకు వెళ్లాలంటే ప్రైవేటు ఉద్యోగులమంతా వ్యయ ప్రయాసలు ఆర్థిక ఇబ్బందులు పడవలసి వస్తుందని అన్నారు. కోవిడ్ లాక్డౌన్ తర్వాత ఆటోలు యజమానులు 3 రెట్లకు పైగా ఛార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. బస్సులు కూడా ఓవర్లోడ్తో వెళ్తున్నాయన్నారు. ప్రతిరోజు 2-3 బస్సులు మారి స్టీల్ ప్లాంట్కు వెళ్లి ఉద్యోగం చేయాలంటే కష్టంగా ఉందన్నారు. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల ఇబ్బందులు గుర్తించి బస్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. అందుచేత మాకు మేము బోల్డ్ మంది ఇటు ఫార్మాసిటీల్లో కొంతమంది, స్టీల్ ప్లాంట్లో కొంతమంది, ఎన్టీపీసీల్లో కొంతమంది, అలాగా అదేటి ఈ బీజీపీజెడ్లో కొంతమంది అలా వస్తున్నాము. అందుచేత ఒక్కొక్కరు 1500 ఆటో కడుతున్నాం. చిత్తూరు జిల్లా మదనపల్లి కార్యాలయం ఎదుట మాల మహానాడు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ధర్మయ్య మాట్లాడుతూ మదనపల్లి డివిజన్లో దళితులపై జరిగిన దాడుల విషయంలో అధికారుల స్పందన బాగోలేదని, అందుకనే తాము ఈ ధర్నాకు దిగామని చెప్పారు. దళితులకు న్యాయం జరిగేంత వరకు మాల మహానాడు ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అవుతుందని మనం ఆలోచిస్తున్నాం. వాస్తవాన్ని చూస్తే మదనపల్లి డివిజన్ లో ప్రధానంగా ఆంధ్ర సుధాకర్ దగ్గర నుంచి ఇవాళ దీని నుండి చిన్నారి రేప్ కేసు వరకు పరిశీలిస్తే నిత్యము దళితులపై దాడులు జరుగుతుంది. ఇక మదనపల్లి డివిజన్ లో అయితే కడప జిల్లా రాజంపేట పట్టణంలో రోటరీ క్లబ్ ఆఫ్ అన్నమయ్య ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. వైసీపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్, డీఎస్పీ శివభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం వైఎస్ఆర్ సర్కిల్లో శ్రీ శారదా విద్యానికేతన్ విద్యార్థులచే మానవ హారం నిర్వహించారు. ఇప్పుడు సెకండ్ వేవ్ కూడా చాసేది ఉండొచ్చు. మన మొత్తం దేశంలో దాదాపు 8-9 రాష్ట్రంలో రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, అన్ని చోట్లలో, తమిళనాడు, కర్ణాటక, అన్ని చోట్లలో కూడా సెకండ్ వేవ్కి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రతిరోజు నిన్నటి వరకు మొన్నటి నుంచి ప్రతిరోజు 300 పైన 400 పైన కేసు వస్తారు. దిస్ ఇస్ ద ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ 100 సంవత్సరాల వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మోరంపూడి జంక్షన్ లో స్టేట్ లెవెల్ సైకిల్ రిలే ర్యాలీ నిర్వహించారు. దాదాపు 90 మందికి పైగా సైక్లిస్ట్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ క్రీడా పరిశోధకులు, సామాజిక సైకాలజిస్ట్, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి సుంకర నాగేంద్ర కిషోర్ పాల్గొని ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవ్యాప్తంగా రెడ్ క్రాస్ అందిస్తున్న సేవల స్ఫూర్తితో యువత తమ వ్యక్తిగత సామాజిక బాధ్యతగా మొక్కలు నాటడం, రక్తదానం చేయడం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంకు సేవలు అందించాలని అన్నారు. సైకలాజిస్ట్, హ్యూమన్ రైట్స్ లీగల్ సెల్ చైర్మన్ బడీస శ్రీనివాస్, సభ్యులు మొగ్గ శ్రీను, వసంత్ రాయుడు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలపై 26న జరిగే భారత బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ చిత్తూరు సీఐటియు కార్యాలయంలో బంద్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశానికి సీఐటియు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన 3 వ్యవసాయ చట్టాలు రైతాంగానికి, ప్రజలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయని, కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల విలువ చేసే వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, మార్కెట్లు అప్పగించడమే ఈ చట్టాల ధ్యేయమని, క్రమబద్దమైన మార్కెట్ యార్డులు లేకుండా చేయడం వల్ల రైతులు తమ ఉత్పత్తులను కారు చౌకగా అమ్ముకోవలసిన దుస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందరితో అన్ని పట్టణాలు, అన్ని మండల కేంద్రాల్లో ఎల్లబాడీలు పెట్టాలని, పెద్ద ఎత్తున ప్రజల్లోకి ఏవైతే 26వ తారీఖున కోరికలు ఉన్నాయో విశాఖపట్నం స్టీల్ ప్లాంటు
ప్రకాశం జిల్లా కనగిరి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ కనగిరి నగర పంచాయతీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నగర పంచాయతీలోని 20 వార్డుల్లో తమ గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ప్రభుత్వ పథకాలు కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందిస్తామని అన్నారు. అదేవిధంగా కనగిరి అభివృద్ధికి కనగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ సారథ్యంలో కనగిరి దొరుకును సుందీరీకరణ కోసం సుమారు 2 కోట్లతో పనులు ప్రారంభించడం గతంలో జరిగిందని అదేవిధంగా అభివృద్ధికి అవకాశం ఉన్నంత వరకు కృషి చేస్తామని అన్నారు. అదేవిధంగా పార్కుల సుందరీకరణ విషయంలో ప్రతి ఒక్కరి సమాలోచన ప్రజల సలహాతో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కృషి చేస్తానని అన్నారు. ఇప్పుడు అదే చెప్తున్నాను, ఎందుకంటే మాకు పనిచేసే బాధ్యత మాకు అప్పచెప్పారు. మా ఎమ్మెల్యే గారు నా మీద నమ్మకంతో ఆయనపై ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ ఆ ఒత్తిడినన్నింటినీ అధిగమించి నాకు చరిత్ర పదవి ఇచ్చి ఆయన నా అభ్యర్థిత్వాన్ని. పశ్చిమ గోదావరి జిల్లా కమరవరపుకోట మండలంలో వెలిసిన 42 అడుగుల గల శ్రీ వరసిద్ధి వినాయక 3వ తృతీయ వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ఘనంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఆలయ పండితులు మంత్రోచ్చారణ నడుమ కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. ఉదయం నుంచి విఘ్నేశ్వర పూజ, స్వామివారికి పంచామృత అభిషేకం, లక్ష గరిక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. విఘ్నేశ్వర పూజ కార్యక్రమం ప్రారంభమైంది. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. మండపారాధనలు స్వామివారికి పంచామృతములు పండరసాలతో విశేషమైన అభిషేకం జరిగింది. అనంతరం విశేషార్చన, లక్ష దూర్వాయుగణపతయే నమః పూజా కార్యక్రమం ప్రారంభమైంది. పూజా కార్యక్రమం జరుగుతోంది. అదేవిధంగా మహాశాంతి హోమం. రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకుని పట్టాలు పంపిణీ చేశారని కొందరు దళారులు చేస్తున్న ప్రచారం అసత్యమని తవనంపల్లి మండలం మొదలపల్లి గ్రామానికి పలువురు వాపోయారు. చిత్తూరులోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తమకు వైసీపీ ప్రభుత్వం ద్వారా అర్హత కలిగిన వారికి మాత్రమే రెవెన్యూ అధికారులు పట్టాలు పంపిణీ చేశారని, కానీ కొంతమంది దళారులు డబ్బులు తీసుకుని మాకు పట్టాలు పంపిణీ చేశారని అసత్య ప్రచారం చేస్తున్నారని దీనిని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాంతి, గౌరీ, గీతాంజలి తదితరులు పాల్గొన్నారు. అసలైన లబ్ధిదారులు పొందితే ప్రతి ఒక్కరికి పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనేసి కంకణం కట్టుకొని ఏదో పనికిరాని వాళ్ళు కూడా ఒకరిని ఇద్దరు పెట్టుకునేసి లేనిపోని ఆరోపణలు చేస్తూ వాళ్ళకి లంచం ఇచ్చినాము, 10,000 ఇచ్చినాము, 1,000 ఇచ్చినాము అనేసి ఈ ప్రభుత్వంలో లంచం అనే దానికే తాగులేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నుంచి చిన్న కార్యకర్త వరకు కూడా లంచానికి తావలేని ప్రభుత్వం మా జగన్ అన్న ప్రభుత్వం. మా ఎమ్మెల్యే గారు అసలు సాయిత్రు, మా ఎంఎస్ బాబు గారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఖచ్చితంగా ప్రభుత్వానికి మంచి పేరు రావాలా, ప్రతి ఒక్క లబ్ధిదారులు పేదవాళ్ళు డెవలప్ కావాలా, అందులో దళితులకు చాలా మన వైఎస్ఆర్ పార్టీ వచ్చినాక దళితులకు చాలా న్యాయం జరుగుతూ ఉంది. అందులో మా దళిత ఎమ్మెల్యే మమ్మల్ని అందరూ సొంతం బిడ్డల్లాగా చూసుకొని ప్రతి ఒక్క డెవలప్మెంట్కు మాకు దగ్గరుండి అన్ని న్యాయం. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలంలో ఫుడ్ ఫౌండేషన్ కొయ్యలగూడెం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని డాక్టర్ రవికిరణ్ జంగారెడ్డిగూడెం డీఎస్పీ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ప్రమాదాలలో రక్తం దొరకగా చాలామంది మృత్యువాత పడుతున్నారని, అటువంటి సమయంలో యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడం ద్వారా నిండు ప్రాణాలను నిలబెట్టవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కొయ్యలగూడెం ఎస్ఐ కర్రి సతీష్ కుమార్, ఫుడ్ ఫౌండేషన్ సభ్యులు బొబ్బరి చిన్నరాజు, అబ్బదాసుల వేణు తదితరులు పాల్గొన్నారు. బయటకు వెళ్ళడం, ఎక్కడెక్కడికో దూరంగా వెళ్ళడం ఉంటాను, మ్యాక్సిమం ఇక్కడే ఉంటాను, మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్లోనే ఉంటానని ఎప్పుడు అనుకున్నాను. సో అలాగే నెల్లూరు బీఆర్ కళాశాలలో సీజ్ చేసిన పాత రికార్డులు రూమ్ కి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. కావాలనే రికార్డులను తగలబెట్టారని విద్యార్థి సంఘం నాయకులు చెప్తుంటే అదేం కాదని ప్రిన్సిపాల్ శ్రీనివాసులు చెప్తున్నారు. కాలేజీ రికార్డ్ రూమ్ లో గతంలో దొంగలు పడి కంప్యూటర్, ల్యాప్టాప్, డాక్యుమెంట్లు పట్టుకెళ్లిన ఘటన మరవక ముందే ఈ సంఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. అది ఇంతకుముందు ఓల్డ్ చేసి దానికి సీల్ వేశారు. ఇప్పుడు మధ్యాహ్నం నేను ల్యాబ్ లో పిల్లలు చేస్తున్నప్పుడు ఆయన
గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆఫ్ ఆర్టిస్ట్ అండ్ యాక్టివిస్ట్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఎన్జీఓ అసోసియేషన్ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్యాంశాలు మరొకసారి. క్లీన్ ఆంధ్రప్రదేశ్, విశాఖ ప్రాధాన్య ప్రాజెక్టులు, వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ కాలనీలపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్, హాజరైన మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు. రాష్ట్రంలో కరోనా కేసులపై అప్రమత్తమైన ప్రభుత్వం. తూర్పుగోదావరి జిల్లాలో ఓ జూనియర్ కళాశాలలో పలువురికి పాజిటివ్ గా నిర్ధారణ, ఆందోళనలో తల్లిదండ్రులు. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ విశాఖలో బీజేపీ నిరసన. ప్రభుత్వ అవినీతిని పెంచి పోషిస్తుందని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపాటు. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంచాలి. ఉక్కు ఉద్యోగుల పోరాటానికి ఎండగా ఉంటామన్న ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.